ఇప్పుడు అదే మాట కర్ణాటకలు చెప్పిన ఏమైంది ఆయనే వైసపు వచ్చిండ్రు కాంగ్రెస్ ఓటేయండి అని బండి సంజయ్ గారు కర్ణాటక ప్రచారంలో కాంగ్రెస్ కాంగ్రెస్ని గెలిపించమన్నాడు కదా అన్లే ఇక్కడ కూడా అదే అంటాడు వేరేమంటాడు కాబట్టి ఆయన మనం కూడా సాటి మనిషి అబ్బా సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నాడు మానసిక స్థితి బాగలేదు ఫ్లక్చ్యువేట్ అవుతుంది ఆయన హార్ట్ బీటు కాబట్టి అతన్ని మనం సానుభూతితో చూడాల్సింది ఆయన ఆయన మాట్లాడిన అన్ని అంశాలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సహచర పార్లమెంట్ సభ్యుడిగా నాకు చాలా సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారితో పరిచయం ఉంది కాబట్టి మీరు ఎంత రెచ్చగొట్టినా ఆయన ఏదేదో అన్నాడని మీరు నాకు చెప్పినా నేను వారి పట్ల సానుభూతే చూపిస్త తప్ప అంతకు మించి మాట్లాడుకోవడానికి విషయం లేదు వాళ్ళే చెప్తున్నారు కదా వీళ్ళు పోతున్నారు వాళ్ళు పోతున్నారు అని బీజేపీ మాతో టచ్లు ఉంటే మేము చెప్పాల్సినప్పుడు చెప్తాము కా రాజకీయాల వ్యూహాలు ఉంటాయి ఎత్తుగడలు ఉంటాయి మీకు తెలియదా మిత్రం రోజుల నుంచి జర్నలిజంలో ఉండరు పల్లె నిర్మాణం ఎందుక ఉన్నదంతా చెడగొట్టిన దాన్ని ఏం చేయాలి చూద్దాము అదే కదా దాన్ని ఏందో చూద్దాం సాంకేతిక నిపుణుల సలహాలు సూచనల మేరకు రాంబాబు ఫస్ట్ చే ఈ ఈ దోపిడీకి పాల్పడ్డలను జైలుకు పంపించడంలో నువ్వు సహకరించు ఎవరు రామా ఎవరు అది నా దృష్టికి రాలేదు గద్దరన్న గారు పోయినట్లేమన్నా అయితే నాతోనే అనలేరు మీకు ఏదైనా సమాచారం ఉంటే ఒకసారి అన్నను అనుకోని మళ్ళీ నాకు చెప్పండి